అందరికీ నమస్కారం అండి ఫస్ట్లీ వంశీకృష్ణ గారు థ్యాంక్స్ అలాట్ ఐమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ కృష్ణయ్య గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ టు హ్యావ్ టు టాక్ అబౌట్ మహేష్ బాబు ఫస్ట్ దాట్స్ ఆ డిరెక్టర్ అండి సో హీస్ ద ఫస్ట్ డిరెక్టర్ దట్ ఐ వర్క్ విత్ అండ్

Everyone has that question mark on, on their face, but I think after seeing the trailer, Andhra Kyoka, they've actually got a confidence in him now, just like how we've also got a confidence in him now. Anyway, um, Sandeep. Um, we've been friends since Routine Love Story. Um, someone who I can hit, someone who I can shout at, someone who I can cry to, someone who gives me advice every single day.

సిన్స్ ఆన్ నేమ్ ఇస్ నెక్స్ట్లీ ఈ రాధాకృష్ణ అనేది ఇట్స్ జస్ట్ బిలీఫ్ అండ్ అంటే నన్ను చూసి చాలా మంది చెప్పినట్టు షాక్ అవుతారు ఫస్ట్ ఈడెన్ డైరెక్టర్ అని అలాగే ఇద్దరు సర్ప్రైజ్ అవ్వలేదండి ఒకటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈ సినిమా ప్రొడ్యూసర్ రెండు సందీప్ కృష్ణ వాళ్ళిద్దరూ మాత్రం నాకు ఎప్పుడు సర్ప్రైజ్ లుక్ ఇవ్వలేదు ఓకే వంశీ గారి కోసం చెప్పాలంటే నాకు ఆల్మోస్ట్ లైఫ్ ఇచ్చారు ఇవాళ ఆయన ఇంతగా నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత మ్యాసివ్ ఫిలిము ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్తో నాకు ఇచ్చి నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ అండి నేను ఎంత అనుకున్నా సరే దాన్ని పొట్రే చేయగలిగే కెపాసిటీ స్టామినా విత్ ఇన్ ది బడ్జెట్ చేయగలిగే గట్స్ ఉన్న ఏకైక వ్యక్తి శ్రీరామ్ అండి ఆఫ్ రీసెంట్ టైం అంత మంచి కెమెరా నేను చూడలేదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫైవ్ సాంగ్స్ ఫైవ్ డిఫరెంట్ కల్చర్స్లో ఇచ్చారండి అవి ఎంత అద్భుతంగా ఉంటాయనేది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది రెస్పాన్స్ మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ రాధాకృష్ణయ్య థ్యాంక్ యూ సో మచ్ ప్రో సెకండ్లీ మెన్షన్ చేయాల్సింది రజీనా కెసాండ్ర తను చాలా మంచి ఆర్టిస్ట్ అని అందరూ చెప్తారు తన బెస్ట్ పర్ఫార్మెన్స్ మా సినిమాలో ఇస్తుందని నేను నమ్మి థ్యాంక్ యూ ఫైనలీ ది లెజెండ్ కోసం చెప్పాలనుకుంటున్నానండి నేను ఓకే ఒక పెద్ద స్టార్ ఆయన నేను వెళ్ళేటప్పటికీ ఆయన లెజెండ్ సినిమా షూట్ చేస్తున్నారు బోయిపాటి శ్రీని గారు లాంటి డైరెక్టర్తో పనిచేస్తున్నారు నాకు ఆయన మేనేజర్ చెప్పింది ఏంటంటే చెయ్యిరబ్బా నువ్వు అనవసరంగా వెళ్ళి ఇసిగించుకో అన్నారు నేను ఒకటే అడిగా సార్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఇవ్వండి నాకు నేను కన్విన్స్ చేయలేకపోతే డ్రా డ్రాప్ అయిపోతాను అన్న ఆయన కూడా నేను వెళ్ళగానే నేను ఏజ్ అంతా అని ఫస్ట్ అడిగారు అన్న తర్వాత వన్స్ కథ విన్న తర్వాత చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు నేను ఈ సినిమా చేస్తున్నాను వితౌట్ రెమ్యురేషన్ డిస్కషన్ ఏమీ లేదు అసలు మరో క్వశ్చనే లేదు ఐమ్ డూయింగ్ దిస్ ఫిలిం అని ఆ రోజు నేను డిసైడ్ అయిపోయినండి ఈ సినిమా హిట్ అని అంతవరకు నాకు ఓకే అందరూ చేస్తున్నాం మనం చేస్తున్నాం ఒక సినిమా అనే ఫీలింగ్ ఉండదు థ్యాంక్ యూ సో మచ్ సార్ మోర్ దాన్ దట్ నాకు హ్యూమన్ వాల్యూస్ ఆయన నేర్పారని నేను బిలీవ్ చేస్తున్నాను ఎందుకంటే నేను చాలా తక్కువ ఇండస్ట్రీని చూశాను సో నాకు పాత వాళ్ళు ఎలా పనిచేశారు వాళ్ళ పంచివాలిటీస్ ఏంటి వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఏంటి నాకు తెలియదు బట్ ఆయన చూసిన తర్వాత అసలు మనం నథింగ్ అండి అంటే వన్ పర్సెంట్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం అని నా ఫీలింగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను మీ దగ్గర నుంచి చాలా ఫిలాసఫీ అడాప్ట్ చేసుకున్నానని ఫీల్ అవుతుందన్న నథింగ్ నోట్ ఇస్ ఏ రాధాకృష్ణ అనే సినిమా ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్రతి నిమిషం మీ మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకుని బాబు లాంటి ఆర్టిస్ట్ని ఇంటికి అతని క్యారెక్టర్ని తీసుకెళ్తారు దాంట్లో డౌటే లేదండి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఎస్వీకే బ్యానర్లో మేము మరి నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం మరి ఈ సినిమాకి హీరో సందీప్ మరి రజిన వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చేసి మా బ్యానర్ కింద ముంచేసి రెండు సినిమాల కంటే కూడా ఇది ఒక గొప్ప సినిమా అవడానికి మరి వాళ్ళిద్దరు చాలా కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు మరి ఈ సినిమా ద్వారా మరి మా హీరో ఒక మంచి కమర్షియల్ హీరోగా ఖచ్చితంగా ఇప్పుడు చేసిన సినిమా అన్నిటికంటే కూడా పెద్ద సినిమా అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలను అలాగే హీరోయిన్ ఆమె కూడా ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నిటికంటే ఇదే పెద్ద సినిమాగా ఉండబోతుందని కూడా ఖచ్చితంగా నేను చెప్తా మరి అలాగే మహేష్ చెప్పినట్టుగా మరి స్టార్ట్ అయినప్పుడు చిన్న సినిమాగా ఈ సినిమా స్టార్ట్ అయింది మేము అడిగిన వెంటనే మా సినిమాలో మరి నటించడానికి ఒప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా జగదో గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము నేను ఎప్పుడు కలిసినా కలకపోయినా టైం అంటే టైం మాట అంటే మాట నేను చూసిన తక్కువ మందిలో జగదో గారిని ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను చెప్పగలను మరి అలాంటి వాళ్ళందరితో ఈ సినిమా చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరి ఈరోజు చాలా మంచి పేరు నాకు వస్తుందని నమ్ముతూ మరి ఈరోజు మరి ఐదు పాటలు ఉన్నాయి సినిమాలో ఐదు పాటలు కూడా ఖచ్చితంగా హిట్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను ఇంతకుముందు మా కూడా మ్యూజికల్ హిట్ వాటి రెండు మించి కూడా హిట్ అవుతుందని చెప్పేసి ఈ సినిమా హికి చాలా కుర్రుడైనా చాలా చక్కగా చేసినందుకు ఆయనకి మంచి పేరు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి డైరెక్టర్ గారి గురించి మరి ప్రత్యేకించి చెప్పాలి అందరూ చిన్న కుర్రడు మరి మీరు ఎందుకు అవకాశం ఇచ్చారని చాలామంది నన్ను అడిగారు ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరి అంచనాలు తలకిందులై ఈ సినిమా తర్వాత మనందరికీ దొరకడేమో బహుశా పెద్ద పెద్ద సినిమాలకు వెళ్తాడని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలను ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద రి రికార్డింగ్ అండ్ బి వర్కింగ్ ఆన్ ద సెకండ్ హాఫ్ ఫ్రమ్ టుమారో అండ్ ద సాంగ్స్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్స్ అండ్ లక్ష్మి అక్కకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హరీష్ సార్

కొంచెం చాలా బాగున్నాయి తమిళ్లో చేశాడు ఒక సినిమా ఆ సినిమాల సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఐమ్ రియలీ గ్రేట్ఫుల్మ్ మా సినిమాలో ఇంత మంచి సాంగ్స్ ఉన్నాయి వెరీ మెలోడియస్ అండ్ వెరీ నైస్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి సినిమాలు ది ఆర్ వెరీ వెరీ నైస్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ యూర్ వర్క్ వెర్ ఐ యూ ఓకే అండ్ మా టెక్నీషియన్స్కి పేరు పేరిన సినిమాటోగ్రాఫర్ కానీ ఎవరైనా కానీ ఎక్సలెంట్ వర్క్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇందాక మహేష్ అన్నట్టు ఫస్ట్ చూడగానే అంటే హోటల్ రూమ్కి రాగానే ఫస్ట్ నాకు అనిపించింది భలే ఉన్నాడు ఉన్నాడే బొడ్డాని అనుకున్నాను కథ చెప్పినాక చాలా టాలెంట్ ఉంది ఇతనికి డెఫినెట్గా చాలా బాగా చేస్తాడని నమ్మకం అంత లేకపోతే మామూలుగా నేను కొత్త డైరెక్టర్స్కి కొత్త ప్రొడ్యూసర్స్కి సినిమాలు చేయట్లేదు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాను సో మహేష్ యాజ్ అ డైరెక్టర్ స్పాట్కి వచ్చిన తర్వాత చూస్తే వెరీ అంటే హ్యాండ్లింగ్ పీపుల్ని కూడా చాలా బాగా చేశాడు ఆ ఆర్టిస్టులని అందరినీ కూడా నీట్గా బాగా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నట్టు హీస్ డన్ హిస్ జాబ్ అండ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా టాలెంట్ ఉంది ఫస్ట్ సినిమాకి ఇంతే చూపించాడు డెఫినెట్గా సినిమా బాగుంటేనే నేను ప్రెస్ మీట్కి వస్తాను ఆడియో ఫంక్షన్కి వస్తాను అనే మా నేను మాట అడిగాను ఆ మాట నిలబెట్టుకున్నారు ప్రొడ్యూసర్ను డైరెక్టరు అండ్ మా ప్రొడ్యూసర్ గారికి వస్తే ఆయన యాక్చువల్లీ మహేష్ని సందీప్ని నమ్మి ఈ సినిమా చేశారు కంప్లీట్గా నమ్మి వాళ్ళు బాగా చేస్తారని నమ్మకంతో ఆయన బిజీగా ఉన్న ఎక్కడ షూటింగ్కి ఇబ్బంది కలగకుండా పెద్ద బడ్జెట్తో చిన్న సినిమా అంటున్నారు కానీ పెద్ద బడ్జెట్తో ఈ సినిమా చేసి డెఫినెట్గా పెద్ద సినిమా చేస్తారని నమ్మకం నాకుంది ఆల్ ద బెస్ట్ హెమ్ ఫస్ట్ మా డైరెక్టర్ వంశీ గారు రొటీన్ లవ్ స్టోరీ రిలీజ్కి ముందు ట్రైలర్స్ చూసి నన్ను పిలిచి మీరు చాలా నచ్చారు మనం సినిమా చేయాలి అన్నారు అప్పుడు కథ ఏమీ కూడా ఫిక్స్ అవ్వలేదు అప్పుడు మహేష్ని పంపారు అప్పుడు మహేష్ చెప్పిన కదే రాధాకృష్ణయ్య అతను యాక్చువల్గా నాతో చేయాలనుకున్న బడ్జెట్కి అప్పుడు రాధాకృష్ణయ్య బడ్జెట్కి మేము అనుకున్న ఆ కథ బడ్జెట్కి సంబంధం లేదు అయినా కూడా సినిమా బాగా రావాలి బాగా తీయాలని ఏకైక విషయంలోనే ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆ సినిమా స్టార్ట్ చేశారు ఎల్లగా ఎల్లగా సినిమా పెద్దదవుతూనే ఉండింది సడన్గా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రిలీజ్ అయ్యింది పెద్ద హిట్ ఇచ్చి ఒక లీజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చింది కట్ చేసే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి సో అప్పటిదాకా దాకా మేము అన్నయ్య క్యారెక్టర్ గురించే మాట్లాడలేదు ఎవరిని ఎవరడిగానే నేను మహేష్ చాలా చిన్నపిల్లలా వెళ్ళి జవద్బాబు గారండి అన్నా ఆయన చేస్తారా చాలా ఇది కదా కష్టం కదా పెద్ద యాక్టర్ కదా అంటే అడిగి చూద్దామండి అన్నారు సో ప్రతి విషయంలో టు ద పాయింట్ సినిమాను మాత్రమే సపోర్ట్ చేసుకొచ్చారు పది అడిగిన చోటు ఇరవై ఇచ్చారు అట్ సేమ్ టైం నమ్మారు సో థ్యాంక్ యూ అండి ది స్టార్ ఆఫ్ ది నైట్ అచ్చు ఆడికి నాకు తెలియని ఒక సింకు లేదురా పంప ఎట్లా లిటర్లు కొట్టుకునేటే ఉంటారు మేము ఎప్పుడు మాడుకున్నా కూడా రేపు పంపుతావా అంటే ఆ పంపుతున్నాను రా పంపుతున్నాను రా అంటాడు అండ్ వితౌట్ డౌట్ అండి ఐ థింక్ హీస్ గివెన్ సమ్ ఆఫ్ దిస్ బెస్ట్ మ్యూజిక్ టు మీ అండ్ మై కరియర్స్ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలో కూడా సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ హెస్ బీన్ ఫ్రమ్ అచ్చు థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై మై మచ్ రెజీనా వన్ ఆఫ్ మై చాలా చాలా మంచి ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు తన పరిచాం రొటీన్ లవ్ స్టోరీ నుంచి ఇప్పటి వరకు ఎందుకో తెలియదు మా ఇద్దరు టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మా బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ టైమింగ్ వరకు చాలా సిమ్లర్ ఉంటుంది అండ్ డైలాగ్ డైలాగ్ టైమింగ్ నుంచి మాట్లాడుతున్నాం అండ్ ఆన్ అండ్ ఓకే ఓకే లాస్టో చెప్తా లాస్ట్ చెప్తా అండ్ ఆల్సో ఆ ఫ్రెండ్ ఈ రిలీజ్ టుడ్ బై మీ సినిమా కూడా అప్పుడు తను స్టార్ట్ చేసి టైంకి తన దగ్గర అసలు డేట్లే లేవు బట్ ఈ క్యారెక్టర్కి తనే క్యారెక్టర్ అండ్ డైరెక్టర్ అడిగినప్పుడు మేము అడిగినప్పుడు ఏదో ఒకటి వర్కౌట్ చేసి కష్టపడి టిల్ డేస్ ఈ స్టూట్ బై ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ రజినా యాక్చువల్లీ నేను నన్ను కుసు అంటాను దాని మీనింగ్ ఎవరో తమిళ దేశంలో అర్థం చేసుకోండి అండ్ వీ ఓన్లీ కీప్ మేకింగ్ ఫన్ పిక్చర్ ఆల్ ద టైమ్ ఎప్పుడు సెకండ్ టైం కొట్టుకోడే ఉంటుంది సో మేము కొట్టుకోవడానికి సినిమా మీద సెకండ్ టైం వాళ్ళు చూపించారు సో దట్ ఈస్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ అగేన్ అండి లాస్ట్ ఎప్పుడు సేవ్ చేసుకుని పెట్టుకుంది నేను ఇండస్ట్రీకి వచ్చిన అంటే ఆడిషన్ చేసి స్నేహితం స్టార్ట్ అయ్యింది వైజాగ్ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను ఫస్ట్ టూ టైమ్స్ నేను జవాబుబాబు గారిని కలిశాను ఫస్ట్ టూ టైమ్స్ కలిసినప్పుడు ఆయన నన్ను గుర్తుపట్టలేదు గుర్తుంచుకోలేదు మూడోసారి ఐ టు స్పెండ్ టైమ్ విత్ అండ్ సో మచ్ ఫన్ అంటే పక్కన మంచి కంఫర్టబుల్గా ఉన్నారా చేసారా లేదా టైంకి హీ హైజీ హ్యావింగ్ ఫన్ అని ప్రతిదీ చూసుకున్నారు సో నాకు చెన్నై నుంచి ఆడిషన్ చేసుకుని వచ్చిన వాడికి జగ్బాబు గారు అక్కడ ఉంటారు అంతపురంలో ఆయన క్యారెక్టర్ నాకు పిచ్చి ఫ్యాంటీసీ చేస్తుంది అంత పిచ్చి నాకు ఆ క్యారెక్టర్ అంటే అలాంటిది లాస్ట్ స్కెడ్యూల్ సినిమా స్టార్ట్ అవుతుంది అన్నయ్య ఆయన సెట్లోకి నడుచుకొస్తుంటే నాకు తెలియని ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఏదో అచీవ్ చేస్తుంది ఫీలింగు ఓకే మనం ఏదో అచీవ్ చేసాం బాబు ఆయన మన సినిమాలో ఉన్నారు అని ఒక కంటెంట్ ఫీలింగ్ మన ఎవరినైతే చూసి పెరిగేమో వాళ్ళు మన సినిమాలు చేస్తున్నారు మనల్ని నమ్మేరు అనేది అండ్ ప్రతిసారి కూడా ఆయనకి ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడిగేవారు నేను ఒక మాట చెప్పగానే నమ్మేవారు థ్యాంక్ యూ అండి ఫర్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ యూ పుట్ ఇన్ టు మీ అండ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ అండి ఫర్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ మీ మీన్ దిస్ ఫిల్మ్ నేను నమ్మేది ఏంటంటే ఈ సినిమా చూసినంతసేపు ప్రతి ఒక్కరికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ గుర్తొస్తారు నవ్వుతారు ఫీల్ అవుతారు హ్యాపీగా ఉంటారు సో దిస్ ఫిల్మ్ మై పర్ఫార్మెన్స్ నేట్ ఐ డెడికేటెడ్ టు ఎవ్రీ సింగిల్ గై హూజ్ ఇన్ లవ్ సో థ్యాంక్ యూ